హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్లో ప్రవేశాలు తుది గడువు 12తో ముగుస్తుంది. IIITలో అప్లై చేసుకునేదానికి నోటిఫికేషన్ వచ్చింది. అయినా ఇప్పుడు 2 నెలల క్రితము 10వ తరగతిలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, అదే సమయంలో మార్కులు తగ్గినటువంటి వాళ్ళు రీకౌంటింగ్ కోసం, రీవాల్యుయేషన్ కోసం మరి దరఖాస్తు అయితే పెట్టుకోవడం జరిగింది. తలా 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఆ రీకౌంటింగ్కి సంబంధించి మరి రీవాల్యుయేషన్ సంబంధించినటువంటి పెరిగినవా మార్కులు లేదా అలాగే ఉన్నవా ఏమిటి అనేటువంటిది ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సమాచారం అయితే అందలేదు. మరి 10వ తరగతి ఈ రీకౌంటింగ్ పెట్టినటువంటి వాళ్ళు IIITకి అప్లై చేసుకోవాలంటే మార్కులు పెరిగాయా లేదనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. అదే సమయంలో ఇంటర్మీడియట్ చేరాలా వద్దనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యొక్క రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కి సంబంధించినటువంటి పేపర్లను కానీ వారికి పంపించి వాళ్ళ యొక్క మార్కులు తెలియజేస్తే బాగుంటుంది అనేటువంటిది సగటు విద్యార్థి యొక్క కోరిక. ఇక్కడ పేపర్ క్లిప్పింగ్ ఈరోజు 10వ తరగతి రీకౌంటింగ్ ఫలితాలు విడుదల జాప్యం ఇవ్వడం జరిగింది. ఒకసారి చదువుదాం ఫ్రెండ్స్. జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల గడువు ముగిసిన 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రీకౌంట్ రీవెరిఫికేషన్ ఫలితాలు మాత్రం విడుదల కావటం లేదు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 6000 మంది విద్యార్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. ఇంటర్ ప్రవేశాలకు శనివారం తుది గడువుగా నిర్ణయించడంతో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రవేశాలు లభించని పరిస్థితి ఏర్పడింది. దరఖాస్తు చేసిన 6000 మందిలో సుమారు 40 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఫలితాలను పిల్లలకు పంపిస్తే వారు ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్లో జాప్యం జరిగితే ఉత్తీర్ణులైన వారు 7 ఏళ్ల సమయాన్ని కోల్పోవలసి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు అధికారులు దీన్ని గమనించి త్వరగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలను విడుదల చేయాలని కూడా కోరుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి 10 రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఇంకా ఫలితాలు విడుదల కాకపోవడం శోచనీయం. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందిస్తుందేమో చూద్దాం. నిర్లక్ష్య భావన వీడి అధికారులు ఇకనైనా కూడా ఈ యొక్క 10వ తరగతి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.